మండపేట పట్టణంలోని గాంధీనగర్ రైతు బజార్ రోడ్లోని సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయం సిబ్బంది పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. సేవల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వం సచివాలయాల ద్వారానే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. సచివాలయంలో ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు ఆయా దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అందే సేవలు సచివాలయంలోనే అందుతున్నాయని పేర్కొన్నారు. అన్ని కార్యాలయాలకు తిరగాల్సిన అవసరం లేదని, ప్రజలు తమ పరిధిలో ఉన్న సచివాలయంకు వచ్చి తమ పని ఏమిటో తెలియజేస్తే వారికి తక్షణమే సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో సచివాలయం సిబ్బంది అందజేస్తున్న సేవలు ఉత్తమంగా ఉన్నాయని తెలిపారు. సచివాలయంలో చేపడుతున్న కార్యక్రమాల వివరాలు కమిషనర్ త్రిపర్ణ రామ్కుమార్ ఆయనకు వివరించారు. అన్ని శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తున్నామని రామచంద్రాపురం ఆర్డీఓ గాంధీ కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డీఓ గాంధీ, కమిషనర్ రామ్కుమార్, తహసీల్దార్ టిఆర్ రాజేశ్వరరావు, ఆర్ఐ గౌరీదేవి, ఇతర సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. మీ కొడుకు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారా? కొత్త ఇల్లేనా మీది? అదే కదా. అదే అతన్ని ఫీ చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ లేదు కాబట్టి ట్రావెల్ ఇచ్చేది అంతేనా? తీసుకుంటున్నారు కార్డు మీరు? మీ కొడుకు కూడా అప్లై చేస్తున్నారా కార్డు కోసం? లేదు కదా. ఇంకొకటి ఏది రిజెక్ట్ అయ్యింది? ఎవరెవరు పేర్లు ఉన్నాయి మా దీంట్లో? మీరు ఇద్దరు కదా.